Hi friends, welcome to my channel Sravanti Food Studio. Friends, ee roju recipe spicy chicken fry andi. ఈ స్పైసీ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్, జ్యూసీ జ్యూసీగా. మరైతే ఈ స్పైసీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. మరైతే స్పైసీ చికెన్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, టమాటో ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, చెక్క, సోంపు, ఇలాచి, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కుకింగ్ ఆయిల్. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని 2 విజిల్స్ రాణించుకొని రెడీ చేసుకోవాలి. నేనైతే కుక్ చేసి పెట్టేసుకున్నానండి. నీళ్ళు మొత్తం వంపేయకుండా కాస్త నీళ్లు ఉంచుకోవాలి, జ్యూసీగా అని చెప్పాను కదా, కాస్త వాటర్ ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక మసాలా దినుసులనంతా మనము యాడ్ చేసుకుందాం. ఇందులో ఇవన్నీ కాస్త ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, సాల్ట్, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. నెక్స్ట్ టమాటో ముక్కలంతా సాఫ్ట్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుందండి, పచ్చివాసన ఉంటే టేస్ట్ బాగుండదు. కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1-3 మినిట్స్ పాటు మనం ఇలా ఫ్రై చేసుకుందాం. పచ్చివాసన అంతా పోతే ఫ్రై చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కారం, స్పైసీ అన్నాను కదండి, కొంచెం కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి, 2 స్పూన్స్ కారం తీసుకుంటే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో ఉడికించుకున్న చికెన్, ఆ వాటర్తో పాటు వేసానండి నేను, జ్యూసీగా ఉండాలి కనుక. మీరు బోన్లెస్ చికెన్ తీసుకోవచ్చు, లెగ్ పీసెస్ తీసుకోవచ్చు, నార్మల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని మరో 2 మినిట్స్ వరకు మనము ఉడికించుకుందాం. ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది కదా, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటే మసాలా అంతా ముక్కల్లోకి దిగి చాలా మంచి టేస్ట్ వస్తుంది పీసెస్ కూడా. నెక్స్ట్ ఇందులో పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మళ్ళీ మూత క్లోజ్ చేసి 1 మినిట్ ఉంచుకుందామండి. పుదీనా ఫ్లేవర్ అంతా కూడా మనకి ముక్కలకి పట్టింది. ఇప్పుడు గరం మసాలా, నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇంతేనండి. స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెన్ ముక్కలు ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరైతే ఇంత టేస్టీ అయిన చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలాగొచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.